హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అని టెర్రస్ గార్డెన్. ఇవాళ మన టెర్రస్ గార్డెన్లో అయితే దానిమ్మ పండ్లు అండి. ఇవి దానిమ్మకాయలు అయితే మనం హార్వెస్ట్ చేసుకుందాము. నాకైతే కలర్ అయితే వచ్చేసాయి, చూసారు కదా, ఎక్కువ అయితే ఫ్రూట్స్ అయితే వచ్చాయండి. మళ్ళీ మనకు పూత అనేది, ఇంకా వర్షాల పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే నేను కోసి చూశాను, వచ్చినాయో లేదో మరి మనకు తెలియదు కదా అని. కలర్ అయితే బాగా వచ్చినాయి, అందుకైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను. దీనికైతే మనం ఎరువులు బాగా ఇచ్చామనుకో ఫ్రూటింగ్ అనేది బాగుంటుందండి. నాకెందుకో మరి ఈసూరు అయితే కాయలు అనేవి మచ్చలు అనేవి వచ్చేసాయి. నాకు ఇది వరకు అయితే మచ్చలు అయితే లేవు, కాయలు అయితే ఫ్రూటింగ్ అయితే బాగుండింది. ఈసారి ఎందుకో మరికి అయితే మచ్చలు వచ్చాయి, కానీ మనకి లోపల అయితే బాగున్నాయండి కాయలు. ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా అండి. దీనికి ఎరువులు అయితే మనం బాగా ఇచ్చామనుకో దీనికన్నా ఎక్కువ అయితే ఫ్రూట్స్ అయితే మనం తీసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడైతే చూడండి మనకు మళ్ళీ అనేది పూత వచ్చేసింది ఈ ఊర్లో వచ్చి. ఇక్కడైతే మరీ రెండు ఉన్నాయి, ఇవి మరీ చిన్నవిగా ఉన్నాయి. ఇవి అయితే వచ్చిండవు, కాయ అయితే పూర్తి అయిపోయిండదు అన్నమాట. ఇక్కడైతే చూసుకోలేదు నేను, ఇక్కడ కూడా అయితే ఒకటి వచ్చేసింది. మనం ఎప్పుడైనా సరే కాయలన్నీ అయిపోయిన తర్వాత మనం భిన్న త్వరగా అనేది హార్వెస్ట్ చేస్తే మళ్ళీ మనకు పూత పిండి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఏ మొక్కకైనా సరే. ఇది చూసారా మళ్ళీ అనేది ఉంది. ఇక్కడైతే రెండైతే ఉన్నాయి, మనకు పూర్తి అయిపోయిన కాయలు అయితే ఖచ్చితంగా తీసేయాలి. పూర్తి కానేటివైతే అలా ఉంచుకోవచ్చు, పూర్తిగా అయిపోయిన కాయలు అయితే పక్కా తీసేయాలండి. మనకి ఇక్కడ అయితే చూస్తే మళ్ళీ మనకైతే ఫ్రూటింగ్ వచ్చేసింది. ఇదివరకు అయితే నేను ఒక 12 అయితే కోసాను కాయలు, ఇప్పుడు మళ్ళీ అనేది మన నాకైతే స్టార్ట్ అయింది. మీడియంలో ఉండే సైజ్ అయితే, ఇవి అందరికీ తెలుసు కదండి నారింజ. ఇక్కడైతే మళ్ళీ మనకు చూసారా మళ్ళీ పూత అనేది వచ్చేసింది. వర్షాకాలానికి మనకు మళ్ళీ పూత అనేది స్టార్ట్ అయింది, మొత్తం చుట్టూరు వచ్చేసిందండి నాకు పూత అనేది స్టార్ట్ అయిపోయింది మొక్కకు. చూసారంటే ఇక్కడ కూడా చూసారా, మరి ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రూట్స్. ఇక్కడైతే నేను స్టార్ ఫ్రూట్స్ దగ్గర మొక్క దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదైతే చూడండి, కాయ అయితే భలే కలర్ అయితే చేంజ్ అయింది. అన్నీ ఇంకా అవ్వలేదు, కానీ అందుకని నేను అన్నీ హార్వెస్ట్ చేయట్లేదు. కొద్దిగా హార్వెస్ట్ అంటే మనకు కలర్ చేంజ్ అయితే మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ ఫ్రూట్ అనేది మనకు కోసిన తర్వాత 4 డేస్లోనే తినేయాలండి. దీంట్లో ఉన్న విటమిన్స్ అయితే మనకు పుష్కలంగా ఉంటాయి. 4 డేస్ తర్వాత అయితే మరీ అంత ఉండకపోవచ్చు అంటున్నారు. నేనైతే ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను ఈ మొక్కకున్న ఫ్రూట్స్ అయితే. ఒకేసారి అయితే హార్వెస్ట్ చేయను, మనకు మాగినవి మాత్రమే తీస్తూ ఉంటాను. ఇక్కడైతే అన్నీ అలాగే ఉన్నాయి, కలర్ అయితే చేంజ్ కాలేదు. మొక్క నిండా అయితే ఉన్నాయి, కానీ మనకు కలర్ అయితే చేంజ్ అవ్వలేదండి. చూసారు కదా, చూడండి దీనికి ఎంత డిఫరెంట్ ఉండదో మనకు ఫ్రూట్ చూసుకుంటే. కలరింగ్ మనకి ఇలా వచ్చిందైతే మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి, కాస్త తీపి తగులుతుంది. మనకి ఇదైతే కొద్దిగా చేదు ఒగరులో తగులుతూ ఉంటుంది, అలా బాగుండదు కదా. ఇదైతే బాగుంటుంది ఇలా వచ్చిన ఫ్రూట్. మనకి ఇక్కడ చూసారంటే మళ్ళీ ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇవైతే చాలా అంటే చాలా తీపి అయితే ఉంటాయి ఫ్రూట్స్, కానీ నాకు కోయాలంటేనే వర్షాకాలము తింటే జలుబు చేస్తుందేమో అని కాస్త అయితే భయం అయితే ఉంది. అన్నీ హార్వెస్ట్ చేసుకుందాము కొన్ని. అంటే ఇక్కడ మన కలర్ చూసారా ఇలా అయితే వస్తుంది ఫ్రూటు, మొత్తము చాలా స్వీట్ అయితే ఉంటుందండి ఈ ఫ్రూటు. నేనైతే ఈ 3 కోస్తున్నాను. మనకి ఇంకో మొక్క అయితే ఉంది, దానికైతే మరీ ఎక్కువ అయితే వచ్చేసాయి. చూసారు కదా ఇక్కడంతా ఫ్రూట్స్ చూడండి, చెట్టుకు అక్కడక్కడ మొత్తం అయితే వచ్చేసాయి. ఇది ఒకటి, నేనైతే చిన్న టబ్బులో అయితే పెట్టుకున్నాను, దీన్ని పెద్దదైతే యూజ్ చేయలేదు. పెద్ద కంటైనర్ యూజ్ చేసింది అయితే ఇదండి. దీనికి మాత్రం చూడండి ఫ్రూట్స్ అయితే మనకు ఎలా అయితే వచ్చేసాయో, మొక్క నిండాకు ఫ్రూట్స్ ఉన్నాయి. అయితే ఇది ఆ మొక్కకున్న స్వీట్ అయితే ఉండదు, అది స్వీట్ బేర్ ఆపిల్ అండి. ఇదైతే స్వీట్ బేర్ ఆపిల్ కాదు. ఇక్కడ చూసారా ఇలా వచ్చిందైతే మనకు ఇదైతే కలర్ అయితే చేంజ్ అవ్వదు మరి అంతగా. ఇలా అయితే ఫ్రూట్ అయితే మనకు రెడీ అయిపోయినట్టు. ఇటు చూసారనుకో మనకి ఇలా అయితే కాయలన్నీ కిందికి వాలిపోయాయండి.
ఇక్కడ చూడండి, నాకైతే పక్షులు కూడా వచ్చి తినేస్తున్నాయి ఫ్రూట్స్ అన్నీ. చూసారా మొక్కకు ఎలా అయితే వచ్చేసాయో. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ టెర్రస్ గార్డెన్. మీకైతే ద్రాక్ష మొక్క అయితే చూపిస్తున్నానండి, చూసారు కదా ఇక్కడైతే వచ్చింది మనకు ద్రాక్ష. మొత్తం అయితే రాలేదు నాకు, ఇక్కడ ఒక చోటు ఉన్నారు చూడండి. చూసారు కదండి మనకైతే ఫ్రూట్ అయితే, చూసారా ఎలా కలర్ అయితే వచ్చిందో. మనకు ఆర్గానిక్ కదండి, ఏ మొక్కైనా మనం వేసుకునేది ఆర్గానిక్ అండి మన, ఎందుకంటే మనం కెమికల్స్ అలాంటివి ఏమీ యూజ్ చేయము. ఓన్లీ మనము ఎరువులతో మాత్రమే వేసుకున్నవి, అందులో టెర్రస్లో కాబట్టి మనం కుండీలలో పెట్టుకున్న పెంచుకున్నవి కాబట్టి మనకు పోషకాలు అనేటివి బాగుంటాయండి దీంట్లో. చూసారా ఇన్ని ఫ్రూట్స్ అయితే నాకు వచ్చాయో. దానిమ్మ చాలా అయితే వచ్చింది కలర్ కూడా. నేనైతే ఇది ఒకటి స్టార్ ఫ్రూట్ అయితే ఒకటి కోసుకున్నాను, ఉన్నాయి కూడా కోసు తక్కువే కోసుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్,